సందర్భంగా మత్స్యశాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చి మత్స్యకార సోదరులందరి ఎదురుగా మాట్లాడేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి సాటి మత్స్యకారులందరి ఎదురుగా కూడా చేతులెత్తి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను అన్న మీకు ఒక విషయం చెప్పాలి గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తుంది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి సుమారుగా 65 సంవత్సరాలు కావస్తుంది ఈ 65 75 సంవత్సరాల కాలంలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుడికి జీవనోపాధి అంటే ఇప్పటికీ కూడా వలసల మీద ఆధారపడి జీవించడమే ఒక అలాదిగా వస్తున్నటువంటి ఆచారంగా ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో మీరు సుదీర్ఘ పాదయాత్ర చేశారు తీర ప్రాంతంలో ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్వరంగంలో ఉన్నటువంటి ప్రతి మత్స్యకారుని కూడా నేరుగా కలిశారు వాళ్ళ గుండె చప్పుడు విన్నారు వాళ్ళ కష్టాలను నేరుగా చూశారు ఏమి చేస్తే మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయి అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఒక దీర్ఘకాలిక ప్రణాళికలు రచించుకొని ఈ రోజు అఖండ మెజారిటీతో మీరు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కడం జరిగింది ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి గతంలో అనేక ప్రభుత్వాలు మత్స్యకారులను విస్మరించడం మనందరం చూశాం కానీ చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మీరు ఆ రోజు చెప్పారో ఈ రోజు అదే మాటకు కట్టుబడి ప్రతి కార్యక్రమాన్ని కూడా సమయానికి చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రిని ఈ రోజు ఈ అశేష జనవాహిని మధ్య నేనైతే చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను నేడు మీరిస్తున్నటువంటి వేట నిషేధ పరిహారం 10,000 రూపాయలు ఇది నిజంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు చూసుకుంటే వాళ్ళు ఒక కుటుంబానికి 5,000 రూపాయలు వేట నిషేధ పరిహారంగా ఇస్తా ఉన్నారు మరి అలాగనే మన పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం చూసుకుంటే 4,500 రూపాయలు వాళ్ళు వేట నిషేధ పరిహారం సమయంలో ఒక కుటుంబానికి ఇస్తా ఉన్నారు మరి వెస్ట్ బెంగాల్ చూసుకుంటే వాళ్ళు ఒక స్పెషల్ బ్యాండ్ రిలీఫ్ పరిహారం అన్నటువంటిది అయితే ఇప్పటికీ కూడా ఇవ్వడం లేదని మీకు తెలియజేస్తా ఉన్నాం మరి మహారాష్ట్రలో చూసుకుంటే 4,500 రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తా ఉన్నారు మరి కేరళ చూసుకుంటే 4,500 రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తా ఉన్నారు మరి పాండిచ్చేరి చూసుకుంటే 5,500 రూపాయలు ఇస్తా ఉన్నారు మరి ఈ రకంగా తీసుకుంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా మొన్ననే కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర మత్స్యశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒక సమ్మర్ మీట్ ఆర్గనైజ్ చేసి ఆ రోజు మేము చెప్పాం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చేస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాలని షోకే చేసినప్పుడు వాళ్ళందరూ కూడా హర్షధ్వానాల మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది మరి ఈరోజు ఇతర రాష్ట్రాల కంటే మిన్నగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ప్రతి కుటుంబానికి 109,000 కుటుంబాలకి 109 కోట్లు ఈ సంవత్సరం మీరిస్తున్నటువంటి ఈ మత్స్యకార భరోసా ఖచ్చితంగా వేట నిషేధ సమయంలో ఎవరెవరైతే మత్స్యకారులు బ్రతుకు నేర్చుకుంటూ బాధపడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా భరోసాగా మిగులుతుందని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను మరి అలాగే ఈరోజు చేస్తున్నటువంటి మరో ప్రత్యేక కార్యక్రమం ఓఎన్జీసీ పైప్ లైన్ నిర్మాణం కారణంగా వేట ఇబ్బంది జరుగుతున్నటువంటి ప్రతి కుటుంబానికి 108 కోట్లు ఈరోజు మీరు ఇస్తున్నటువంటి ఈ పరిహారం నిజంగా దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత చొరవ తీసుకున్నటువంటి సందర్భం అయితే లేదు దేశంలో ఉన్నటువంటి సుదీర్ఘ తీర ప్రాంతంలో అనేక పారిశ్రామిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అనేక ప్రభుత్వాలు ఎప్పుడు కూడా హామీలు ఇచ్చి చేతులు దులుపుకోవడమే కానీ దాని మీద శ్రద్ధ కనబరిచి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని అవసరమైతే రాష్ట్రం నుంచే నిధులిచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వానిదని మీదని సందర్భంగా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను మరి అలాగనే తీర ప్రాంత మత్స్యకారులకి ఇప్పటి వరకు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనకున్నవి కేవలం 2 ఫంక్షనల్ హార్బర్స్ ఒకటి విశాఖపట్నం అలాగనే 2 కాకినాడలో ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఒక హార్బర్ ఉండాలని
తొమ్మిది హార్బర్లు మంజూరు చేసిన ఘనత మీది అని మరొకమారు మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్నె వద్ద నిర్మాణం మొదలైంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం వద్ద నిర్మాణం మొదలైంది. మరి అలాగనే కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద నిర్మాణం మొదలైంది. తూర్పు గోదావరి ఇప్పటి కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద నిర్మాణం మొదలైంది. ఇవి కాకుండా మరొక ఐదు హార్బర్లు మీరు ఇచ్చారు. మా శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం వద్ద, పూడిమడక వద్ద, బియ్యపు తిప్పు వద్ద, మరి అలాగనే కొత్తపట్నం వాడరేవు వద్ద ఐదు హార్బర్ల్ని మంజూరు చేశారు మీరు. ఇవి కాకుండా మరొక నాలుగు ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ సైతం మీరు ఇవ్వడం జరిగింది. మంచినీళ్ళపేట వద్ద ఒకటి, చింతపల్లి వద్ద ఒకటి, భీమిలి వద్ద ఒకటి, మరి అలాగనే రాజయ్యపేట వద్ద మరొక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే తీర ప్రాంతంలో అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నటువంటి ఘనత మన ప్రభుత్వానిదేని మా మత్స్యకార సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవి కాకుండా ఏక్వారంగానికి మీరు చేస్తున్నటువంటి కృషి, పవర్ సబ్సిడీ కింద ఇప్పటి వరకు ఇచ్చినటువంటి యూనిట్ కే రూపాయినరకు ఇచ్చినటువంటి పవర్ సబ్సిడీ కావచ్చు, లేకపోతే కోవిడ్ సమయంలో మీరు తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చొరవ కావచ్చు. ఈరోజు కోవిడ్ సమయంలో ఈ భారతదేశంలో నష్టాలు రాకుండా లాభాలు చూసినటువంటి రంగం ఏదైనా ఉంది అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏక్వారంగం అని చెప్పి సగర్వంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగనే ఇన్లాండ్ ఫిషరీస్ కోసం మీరు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మత్స్యకారుల జీవితాల్లో, ఇది ఎక్వా రైతులు కావచ్చు, ఇన్లాండ్ ఫిషరీస్ కావచ్చు, మెరైన్ ఫిషరీస్లో ఉన్నటువంటి మత్స్యకారులు కావచ్చు, అన్ని రకాల మత్స్యకారులకు కూడా మీరు చూపిస్తున్నటువంటి ఈ కృషి, ఈ చొరవ మా మత్స్యకారుల జీవితాల్లో ఎల్లవేళలా నిరంతరం నిలబడి ఉంటుందని, మత్స్యకారుల చరిత్రలో మీరు ఒక సువర్ణ అధ్యాయంగా మీరు మిగిలిపోతారని సాటి మత్స్యకారుడిగా మత్స్యకారులందరెదురుగా సగర్వంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.